மௌன போராட்டம் மௌன போராட்டம் சுஸ்மிதா அம்மா சுஸ்மிதா 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 மீரா ரெண்டு பவானி గారు ఏదో పరే వాళ్ళని పలకరించినట్టు ఏంటమ్మా పలకరింపు నా కొడుక్కి కాబోయే భార్యవి ఎవరు అవునన్న ఎవరు కాదన్న ఈ పాప నా మనవరాలు మా వంశానికి వారసురాలు మన బంధాలన్నిటిని కలిపేది ఆ భగవంతుడే ఇక నుంచి నన్ను ప్రేమగా అత్తయ్య అని పిలువమ్మా సరే భవాని గారు సారీ అత్తయ్య నా వారసురాల్ని ఎత్తుకోవాలనుందమ్మా నువ్వు పర్మిషన్ ఇస్తే మీకు నేను పర్మిషన్ ఇవ్వడం ఏంటి అత్తయ్య తను మీ రక్తం మీ కన్న కొడుకు ప్రతిరూపం తనని అభిమానించడానికి ప్రేమించడానికి ఆడించడానికి ఒక నానమ్మగా మీకు సర్వాధికారాలు ఉంటాయి తీసుకోండి पाप निद्रकोच्चिनट्टुंदे पड़ता पड़ता अम्मा सुष्मिता इंतकालो नेनु निन्नु पापनी दूरं पेट्टानु इब्बंदी पेट्टानु बाध पेट्टानु अवेवी मनसलो पेट्टुकोकुंडा नन्नु क्षमिंचावु ఒక బంధువుగా యాక్సెప్ట్ చేసావ్ చాలా థాంక్స్ అమ్మా మనలో మనకి కృతజ్ఞతలు ఏంటి అత్తయ్య మీరు మారారు నాకు దగ్గర అయ్యారు నాకు అదే చాలు ఇన్నాళ్ళ తర్వాత అయినా రియలైజ్ అయ్యి మీరు మమ్మల్ని మీ కుటుంబంలో కలుపుకుంటున్నందుకు నేనే మీకు ఋణపడి ఉంటాను చాలమ్మా ఈ మాట అన్న బాధతో కృంగిపోతున్న నా మనసు కుదుటపడింది నా కొడుకుని కన్యాయం చేసిన इंका वाड़ी गुरिंचे नुव्वु आलोचिस्तू वाड़ी मीदे आशलु पेट्टुकोनी बतुकुतुन्नावु नीकु नेनु न्यायं चेस्तानम्मा सुष्मिता नीकु नेनुन्नानम्मा पापनी तंड्री लेनी बिड्डगा एव्वरू वेलेत्ति चूपिंचडानिकि वील्लेदु आकाश कोलुकोगानी मी पेळ्ळि जरिपिंचेस्तानु मी बिड्डनि ना मनवरालिगा ना वारसुरालिका प्रपंचानिकि परिचयं चेस्तानु नीके लोटु राकुंडा पुव्वुल्लो पेट्टि चूसुकुंटानु थैंक यू अत्तय्य अम्मा सुष्मिता एवरू लेनी अनाथला नुव्विक्कड उंडाल्सिन अवसरं लेदु नी जीवितं अन्यायं अयिपोयिंदनि कन्नीळ्लतो दिगुलु पडाल्सिन अवसरमू लेदु त्वरलोने आकाश कोलुकुंटाडु मी इद्दरिकी पेळ्ळि जरिपिस्तानु దుర్గ నీకు ఏదైతే హామీ ఇచ్చిందో అది అక్షరాల జరిగి తీరుతుందమ్మా థాంక్యూ అత్తయ్య థాంక్యూ సో మచ్ చాలా కాలం పాటు ఆకాశ్ ఎక్కడ ఉన్నాడో తెలియక పాప భవిష్యత్తు ఏంటో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఉండిపోయాను మానసికంగా కృంగిపోయాను ఆ కష్టకాలంలో దుర్గ మేడమే నాకు సహాయం చేసింది బ్రతకడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చింది ఆ తర్వాత ఆకాశ్ని నాకు చూపించింది తన బాగోగుల బాధ్యత నాకు అప్పగించింది తను ఎప్పటికైనా కోలుకుంటాడని నన్ను ఆదరిస్తాడన్న ఆశతోనే బ్రతుకుతున్నాను అత్తయ్య ఇప్పుడు మీరు కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు ఇక నాకు ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది అత్తయ్య నన్ను ఆశీర్వదించండి दीर्घायुष्मान भव ना कोडुकुतो पेळ्ळय्याक निन्नु दीर्घ सुमंगळि भव ना आशीर्वदिस्तानम्मा थैंक यू अत्तय्य भगवंतुडा इन्नाळ्ळकु दुर्गा मैडम कन्न कल निजमैंदि आ रोजु नेनु तोंदरपडि आत्महत्य चेसुकोनि उंटे ई रोजु ना प्रेमनि जीवितान्नि कुटुंबान्नि कोल्पोयि उंडेदान्नि नुव्वु उन्नावु स्वामी ना जीवितान्नि निलबेट्टावु आकाश्नि त्वरगा कोलुकुनेला चेयि तंड्रि मेमंदरं संतोषंगा उंटां
అన్నావు ద్వారకా, ఏమైపోయావ్? ఒక్కసారి నాతో ఫోన్లో మాట్లాడొచ్చు కదా? నాకు తెలుసు ద్వారకా, నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి, నీకు డ్యూటీ అంటే ప్రాణమే. అంత మాత్రాన ఇంటిని ఇల్లాల్ని మర్చిపోతారా? ప్రేమించుకునే రోజుల్లో నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేను అనేవాడివి. నేను ఒక పూట కనపడకపోతే తెగ బాధపడిపోయేవాడివి. ఆ ప్రేమంతా ఏమైపోయింది ద్వారక? ఇప్పటికే ద్వారకా వెళ్లి 3 రోజులైంది. ఇంతవరకు కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. మా పెళ్ళయ్యాక ద్వారకా దాదాపు 10 సార్లు డ్యూటీ పని మీద క్యాంప్ కి వెళ్ళాడు. ఫారెస్ట్ కూడా చాలా సార్లు వెళ్ళాడు. ఎప్పుడు ఇలా జరగలేదు. కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడేవాడు. కుదిరితే రాత్రంతా ఫోన్లో కబుర్లు చెప్పేవాడు. ఈసారి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. ఎంత డీప్ ఫారెస్ట్ కి వెళ్తే మాత్రం ద్వారకకి కనీసం ఒక్క ఫోన్ కూడా అందుబాటులో లేకుండా ఎందుకుంటుంది? నా మనసులో ఏవేవో నెగటివ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి అత్తయ్య. అయ్యో, అతిగా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది అవంతి. అందుకే ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. నేను చూడు, ద్వారక ఫోన్ చేయలేదని ఈయన టెన్షన్ పడుతున్నానా? వెళ్లే రోజు ఆల్రెడీ చెప్పాడు కొన్ని రోజులు అండర్ కవర్ ఆపరేషన్ కి వెళ్తున్నానని. ద్వారక నీకు భర్త కావడానికి ముందే నా కొడుకమ్మా. లేదత్తయ్య, మీరెన్నైనా చెప్పండి, ద్వారక నాకు ఫోన్ చేయకపోవడం నాకు డైజెస్ట్ అవ్వడం లేదు. తను ఫోన్లో మాట్లాడేంత వరకు నేనేం తాగను తినను. అలా అంటే ఎలా అవంతి? నువ్వు ఒట్టి మనుషులు కూడా కాదు. ద్వారక సంతోషంగా ఉండాలని నువ్వెంతగా కోరుకున్నావో, ద్వారక బిడ్డని కూడా అంతే సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నీ మీదుంది. పాలు తాగుతావో తాగవో నువ్వే ఆలోచించుకో. అత్తయ్య, నేను తాగుతాను. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గుంతే మోగేనే. ఉప్పు గాలి ద్వారకపై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూలాని గుంతే మోగినే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. అత్తయ్య, ద్వారకతో ఒక్కసారి మాట్లాడించండి. అమ్మగా అత్తగా మీరు నాకెంత అండగా ఉన్నా ద్వారక నాకు టచ్ లో లేని లోటు భరించలేకపోతున్నాను అత్తయ్యా. సరే, నేను మాట్లాడిస్తాను, ధైర్యంగా ఉండు. గాలిలో నీ మాటే, అలలపై నీ పాటే, ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే. అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే, ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచానే వాటికేమి చెప్పేది. ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని మళ్ళీ నేనే ఎప్పుడు
నేను చూసేది నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే ఎన్నడు నాతో ఉంటానని అబద్ధం చెప్పావే సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే గొండెల్లో ప్రతి మూలా నీ గొంతే మోగినే అదేంటి దుర్గా ద్వారకకి యాక్సిడెంట్ అయిందని తన కండిషన్ సీరియస్ గా ఉందని అవంతికి తెలీదా ప్రస్తుతం అవంతి హెల్త్ కండిషన్ గురించి నీకు తెలుసు కదా భవాని తనకి ఎలాంటి షాకింగ్ న్యూస్లు చెప్పొద్దని డాక్టర్ చెప్పారు అందుకే ఇంట్లో మేమందరం కూడబలుక్కుని అవంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పొద్దని నిర్ణయించుకున్నాం అందుకే జరిగిన విషయాన్ని తన దగ్గర దాచాం నువ్వు చెప్పింది కరెక్టే దుర్గా కానీ ఎన్నాళ్ళిలా అంటే ఒకవైపు హాస్పిటల్లో కొడుకుని కాపాడుకుంటూ మరోవైపు ఇక్కడ కోడల్ని రక్షించుకుంటున్నావన్నమాట నిజంగా ఎంత నరకం అనుభవిస్తున్నావు దుర్గా నువ్వు చేసేదేముంది భవాని నా కొడుకు కానీ నా కోడలికి కానీ నేను తప్ప ఇంకెవరున్నారు వాళ్ళకి నేనెంత ముఖ్యమో నాకు వాళ్ళంతే ముఖ్యం ఎవ్వరికీ ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది అంతేగా దుర్గా ద్వారక అవంతి నీకు రెండు కళ్ళు ఇద్దరిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది నువ్వే వాళ్ళిద్దరి గురించే కాదు భవాని అవంతి కడుపులోని బిడ్డ గురించి కూడా ఆలోచించాలి కదా ద్వారక పరిస్థితి క్రిటికల్గా ఉందని తెలిస్తే అవంతి ఏమైపోతుందో అనే భయం ఓ పక్క తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటా అన్న భయం ఇంకో పక్క ఇవన్నీ ఆలోచించి అవంతికి నిజం తెలియకుండా దాచాం నీ పరిస్థితి చూస్తుంటే నా గుండె నీరైపోతుంది దుర్గా పగవాడికి కూడా నీ కష్టాలు రాకూడదు ఒక రకంగా నువ్వీరోజు ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం నేనే ఏంటి భవాని నువ్వు మాట్లాడేది అవును దుర్గా నీ కష్టాలకి నేనే కారణం నా కొడుకు కోమాలోకి వెళ్లాడన్న కోపంతోనే నీ మీద కక్ష కట్టాను నిజానిజాలు తెలుసుకోకుండా నిన్ను నీ కొడుకుని విడదీశాను పాపం చేశాను నేను ఆ రోజు మిమ్మల్ని ఇద్దరిని విడదీయకుండా ఉంటుంటే ఇంత ఘోరం జరుగుండేది కాదేమో ఇప్పుడేమనుకునేం లాభం భవాని కష్టం అనుభవించాల్సిందే నష్టాన్ని సరిచేసుకోవాల్సిందే ఆ దేవుడున్నాడు నా కొడుకేమీ కాదు నీ ఓపికకి నీ గుండె నిబ్బరానికి నీ మనోధైర్యానికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే దుర్గా ఇంత కష్టకాలంలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తున్నావు కుటుంబ సభ్యులందర్నీ సమర్థించుకుంటూ వస్తున్నావు నీకు మంచే జరుగుతుంది దుర్గా నీలాంటి మంచి మనుషులకి ఆ దేవుడెప్పుడు అన్యాయం చేయడం థ్యాంక్ యూ భవాని థ్యాంక్ యూ సో మచ్ ఏమ్మా పాప బాగా ఏడిపిస్తుందా పాప ఇప్పుడే పడుకుందన్నా ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఇద్దరమే కదన్నా ఉండేది ఆకాశం ఉండే లేనట్టే నేను క్షణం కనపడకపోయినా భయపడి ఏడుస్తుందన్నయ్యా పాప మెలకుగా ఉన్నంతసేపు నేను దాని ఎదురుగా ఉండాల్సిందే చిన్నపిల్ల కదమ్మా తప్పదు ఇంకో సంవత్సరం పోతే తనలో భయం పోతుంది నీకు ఇబ్బంది ఉండదు అంతే కదన్నా నాకు గుర్తున్నంత వరకు సరుకులన్నీ తీసుకొచ్చాను పొరపాటున ఏదైనా మిస్ అయితే చూసి చెప్పమ్మా రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తాను అన్నా మీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పాలి ఏంటమ్మా అది దేవుడు నిజంగా దయామయుడు ఆకాష్ కోలుకోముందే మమ్మల్ని కరుణించాడు ఆకాష్ వాళ్ళ అమ్మ భవానీ గారు ఇక్కడికి వచ్చారు ఆకాష్ కోలుకోగానే మా ఇద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చారు ఏం సుస్మిత ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు భవానీ గారు ఇక్కడికి రావడం ఏంటి అంటే ఆకాష్ నువ్వు పాప ఇక్కడ ఉన్న విషయం భవానీ గారు తెలిసిపోయిందా ఓ మై గాడ్ ఇంత డేంజరస్ మ్యాటర్ని గుడ్ న్యూస్ అని చెప్తామేంటమ్మా
చేసుకుడు ఇప్పుడే విషయాన్ని దుర్గ మేడం గారికి ఇన్ఫామ్ చేస్తాను లేకపోతే భవాని ఆకాశ గచ్చి తీసుకెళ్లిపోతుంది మీ ఇద్దరికి ఏదైనా హాని తలపెడుతుంది అయ్యో అన్న కంగారు పడకు భవానీ గారిని ఇక్కడికి తీసుకొచ్చింది దుర్గ మేడం భవానీ గారికి జరిగిందంతా చెప్పింది తన ఏదో మిస్ అండర్స్టాండింగ్ చేసుకుందంట అందువల్లే ఇన్నాళ్ళు అందరిని బాధపెట్టిందంట దుర్గా మేడంని ద్వారకను విడదీశానని చెప్పి చాలా బాధపడింది భవానీ గారు ఇప్పుడు పూర్తిగా రియలైజ్ అయ్యారన్నా పాపని తన వారసురాలుగా కూడా యాక్సెప్ట్ చేస్తానని చెప్పారు నువ్వు చెప్తుంటే అంతా కలలా అనిపిస్తుంది సుస్మిత నమ్మబుద్ధి కావడం లేదు ముందు నేను నమ్మలేదన్నా కానీ భవానీ గారికి ఆకాష్ మీద ఉన్న ప్రేమ తన జీవితం ఇలా అయిపోయిందన్న బాధ చూశాక నమ్మక తప్పలేదు ఇప్పుడు నా మనసులో ఉన్న దిగులంతా పోయిందన్న ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఉందన్న ఆ ధైర్యం వచ్చింది నాకు భర్తతో పాటు అత్తగారు ఉన్నారు నా బిడ్డకి సపోర్టుగా నానమ్మ ఉంది ఇక ఇంతకంటే నాకేం కావాలన్నా ఇక నుంచి మా ఇద్దరి బాధ్యత తనే చూసుకుంటానని భవానీ గారు చెప్పారు నువ్వు చెప్తూనే ఉన్నావు గానీ భవానీ గారు మారిపోయారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదమ్మా తనంత తేలిగ్గా మారిపోయే మనిషి కాదే ఆకాశం చాలా కాలం పాటు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ ప్లేస్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించింది మా ద్వారక సరే తన కొడుకని చెప్పి అబద్ధం చెప్తూ ఇంతకాలం నాటకమాడింది తల్లి కొడుకుల్ని విడదీసి వినోదం చూసింది అవంతి గారిని కూడా చాలా ఇబ్బందులు పెట్టిందమ్మా ఒక సైకోలాగా బిహేవ్ చేసింది శాడిస్ట్ ఛానల్ సడన్గా భక్తి ఛానల్గా మారిందంటే ఎవరు నమ్ముతారు భవానీ గారు మారారంటే నాకు నమ్మకం కుదరట్లేదమ్మా ఆవిడ మారలేదన్నా దుర్గా మేడమే ఆవిడ్ని మార్చింది దుర్గా మేడం ఎవరిని ద్వేషించదు అసహించుకోదు శత్రువునైనా మంచి మాటలతోనే మార్చాలని చూస్తుంది దుర్గా మేడం మంచితనం వల్లే భవానీ గారు మారారు ఒక పోలీస్గా మీ అనుమానాలు మీకుంటాయి కాబట్టి అలా అనుకుంటున్నారంతే భవానీ గారు మారడమేంటి ఇంపాసిబుల్ ఎక్కడో ఏదో డౌట్ కొడుతుంది చెప్పండి బయలుదేరుతున్నానండి బిల్లీ రోజు కట్టేస్తాను అమౌంట్ అంతా క్యాష్లో కట్టాలా చెక్ ఇచ్చినా సరిపోతుందా సరే సగం క్యాష్ కట్టి సగం చెక్ ఇస్తాను ఓకే నేను బయలుదేరుతున్నాను దుర్గా ఎక్కడి నుంచి ఫోను హాస్పిటల్ నుంచా అవును భవానీ బిల్లు కట్టమంటున్నట్టున్నారు నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్తాను దుర్గా ఏంటది వారకకి ట్రీట్మెంట్ ఖర్చు చాలా అవుతుంది ప్రస్తుతానికి నా దగ్గర కొంత అమౌంట్ ఉంది అది కూడా నీకు ఇస్తాను వారక ట్రీట్మెంట్కి అవసరం అవుతుంది నువ్వు అలా అడిగినందుకు థ్యాంక్స్ వాడు కోలుకోవడానికి ఎంత ఖర్చైనా నేను భరిస్తాను అది కాదు దుర్గా అది భవానీ మురారి నీ పాపిష్టి సొమ్ము ఇక్కడెవ్వరికి అవసరం లేదు నీకెంత పొగరు కాకపోతే మా అమ్మకే డబ్బు ఆఫర్ చేస్తావా అది మా అన్నయ్య ట్రీట్మెంట్ కోసం ఎంతోమంది అభాగ్యులకి అనాథలకి ఆపదలో ఉన్న వాళ్ళకి కోట్ల రూపాయల సాయం చేసిన చెయ్యిది సొంత కొడుకు ట్రీట్మెంట్ కోసం ఇంకొకరి దగ్గర డబ్బు తీసుకుంటుందా అయినా నీలాంటి నీచుల చేయి తగిలితే జరిగే మంచి కూడా చెడుగా మారిపోతుంది మా అమ్మకి దూరంగా నిలబడు మురారి దయచేసి అలా మాట్లాడుకో నీలాంటి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు చేయాల్సిందంతా చేసి నాటకాలాడుతున్నావా నేనేం చేశాను బాబు మా అన్నయ్యకి ఇలా జరగడానికి కారణం నువ్వే Thank you.
నేను నేనే చేశాను బాబు. మొత్తం నువ్వే చేసావు. ఈ రోజు మా అన్నయ్య చావు బతుకుల్లో ఉండడానికి కారణం నువ్వు కాదు. బకా ప్రతీకారాలతో ద్వేషంతో మా అన్నయ్యని మా అమ్మని విడదీశావు. వాళ్ళిద్దరి జీవితాలతో ఆడుకున్నావు. ఒకరికొకరు కాకుండా చేశావు. నువ్వే కనుక మా జీవితాల్లోకి రాకుండా ఉంటే ఈ రోజు ఇలా జరిగేదా? మేమంతా ఎప్పుడో కలిసిపోయేవాళ్ళం. అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళం. నీకు పుట్టబోయే బిడ్డ కోసం నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న అవంతి కోసం ఈ అమ్మ కోసం నువ్వు త్వరగా కోలుకోవాలి నాన్న. నువ్వు లేకపోతే ఈ అమ్మ బ్రతకదు. నీకేదైనా జరిగితే ఈ అమ్మ గుండె కూడా ఆగిపోతుందిరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.